వెల్కమ్ టు నవతా టీవీ జ్వరం వచ్చినప్పుడు నాన్ వెజ్ తినొచ్చా ఇలాంటి సందేహం చాలా మందికి ఉంది మరి తెలుసుకుందామా తినొచ్చో లేదో అనేది జ్వరం వచ్చిన చాలా మందికి తలెత్తే ఒక సందేహమే ఇది జ్వరం వచ్చినప్పుడు మాంసాహారం తినవచ్చా చికెన్ మటన్ చేపలు కోడిగుడ్డు వంటి నాన్ వెజ్ వంటకాలను తింటే ఏమవుతుంది అనే సందేహం చాలా మందికి వస్తుంది అయితే కొందరు తింటారు ఇంకొందరు భయానికి తినరు అయితే అసలు జ్వరం వచ్చినప్పుడు నాన్ వెజ్ తింటే ఏమవుతుంది పచ్చకామెరలు వస్తాయని చాలా మంది అంటారు మరి ఇందులో నిజమేంతో ఇప్పుడు మనం తెలుసుకుందాం సాధారణంగా ఎవరికైనా జ్వరం వస్తే జీర్ణశక్తి బాగా తగ్గిపోతుంది దీంతో డాక్టర్లు తేలిగ్గా అరిగే ఆహారం తీసుకోమంటారు అలాంటప్పుడు సరిగ్గా జీర్ణం కాని మాంసాహారం తింటే దాంతో లివర్ పై లోడ్ ఎక్కువగా పెరిగిపోతుంది దీంతో లివర్ పనితీరు మందగిస్తుంది అలాంటప్పుడు పచ్చకామెరలు వస్తాయి కనుక జ్వరం వచ్చినప్పుడు మాంసాహారం అస్సలు తినకూడదట తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తింటే మంచిదట అయితే నిజానికి జ్వరంలో ఉన్నప్పుడు నాన్ వెజ్ వల్ల మాత్రమే కాదు పలు ఇతర కారణాల వల్ల అంటే జ్వరం లేకపోయినప్పటికీ కొందరికి పచ్చకామర్లు వచ్చేందుకు అవకాశం ఉంటుందట అది ఎలా అంటే ఎక్కువగా హోటల్స్ భోజనం చేసేవారు బయట దొరికే ఆయిల్ ఫుడ్ చిరుతిండ్లు తినేవారికి ఇంట్లో అయినా ఆయిల్ ఫోర్స్ నాన్ వెజ్ వంటకాలు బాగా తినేవారికి కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగేవారికి పచ్చ కామెరలు వచ్చేందుకు అవకాశం ఉంటుందట బాగా మద్యం సేవించే వారికి కూడా కామెర్లు రావచ్చుట ఎందుకంటే ఈ పనులు చేస్తే లివర్ గందరగోళానికి గురవుతుంది కాబట్టి దీంతో లివర్ పనితీరు మందగించి కామెర్లు వచ్చేందుకు అవకాశం ఉంటుందట తెలుసుకున్నాం కదా మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తుంది నవతాటివి చూస్తూనే ఉండేవి నవతటివి